సో ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అంటే ఉంటున్న ఇంట్లో విలేజ్ లో ఎన్ని దొంగ కనెక్షన్ ఉన్నాయి, ఎంతమందికి కనెక్షన్స్ ఇవ్వాల్సి, కొత్త మీటర్ పెట్టాలి. గుంటూరు జిల్లా తెనాలిలో గుట్కా స్థావరాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ సెంటర్లో పెద్ద మొత్తంలో నిషేధిత గుట్కా నిల్వలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న డీఎస్పీ కె శ్రీలక్ష్మి, వన్ టౌన్ సీఏ ఎం రాజేష్, ఎస్ఐ అనిల్ కుమార్లు దాడులు చేశారు. అప్పుడే దిగుమతి అవుతున్న 20 లక్షల విలువైన 70 బస్తాల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారి మాధవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్క ప్రజల హెల్త్ మీద ఎంతో హానికరంగా ఉంటుంది, ఎంతో ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి. మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆనరబుల్ డీజీపీ సార్ ఇల్లీగల్ టొబాకో, ఇల్లీగల్ ఖైనీ జర్దార్, అదేవిధంగా గుట్కాజ్ ఏదైతే ఉన్నాయి దాని మీద ప్రత్యేకంగా మనము దృష్టి పెట్టడం జరిగింది. ఐచర్ బ్యాగ్ ఫుల్, వన్ ఐచర్ లారీలో ఫుల్ ఒక లోడ్ ఆఫ్ గుట్కాస్న మనము ఇల్లీగల్గా మనము వెళ్తున్నప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఈ 70 గన్నీ బ్యాగ్స్లో 5 లాక్ గుట్కా శాషేజ్న మనము కన్ఫెస్కేట్ చేశాము, సీజ్ చేశాము. ఇది మార్కెట్ వాల్యూ ప్రజెంట్ డే నియర్లీ 2 అదర్ పీపుల్ ఆర్ ఆల్సో అబ్స్కాండింగ్. దాన్ని కూడా మనం పట్టుకుంటాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు.